మన రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం జనసేన సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చింది. భారతదేశం వెలిగిపోతుంది, ఆ వెలుగు కోసం మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఎలక్షన్లో చెప్పారు. ఎట్టా వెలిగిపోతుందో మనవాడు పాట కూడా బయట వినిపించారు. ఇందాక మీరు విన్నారో లేదో ఇప్పటికందరూ. గుజరాత్లో మారణ హోమం సృష్టించి గోత్ర అల్లల్లో వేలాది మంది చనిపోతే ఆ మత ఘర్షణలో ఆ చనిపోయినటువంటి వాళ్ళ రక్తపు ఏరులై బాధిస్తే వాళ్ళ శవాల మీద నడిచి అధికారానికి వచ్చి ఈరోజు మేము భారతదేశాన్ని వెలిగిస్తామని చెప్పి చెప్తామన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేసి రామాలయం కడతామని దేశవ్యాప్తంగా రథయాత్రలు చేస్తే కొన్ని వేల మంది చనిపోతే ఆ చనిపోయినటువంటి ఆ మంటల్లో నుంచి ఈరోజు దేశాన్ని వెలిగిస్తామని చెప్పేసి బీజేపీ చెప్తామన్నారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పారు. 100 రోజుల్లో ధరలు తగ్గించడం కాదు కదా, పెట్రోల్ డీజిల్ ధరలు 120 రూపాయలకు పెంచి, వంట నూనె ధరలు పెంచి, మొత్తం నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచి ఆ సలసల కాగేటువంటి నూనె ఆ వేడిలో మీరు మేము ఈ దేశాన్ని వెలిగిస్తామని చెప్పి చెప్తామన్నారు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిజానికి 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 10 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఓడబెరికి నిరుద్యోగ యువకుల కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి ఆక్రోశం ఆక్రందనలో ఈరోజు భారతదేశం వెలిగిపోతామంది. అది ఈరోజు బీజేపీ మేము భారతదేశం వెలిగిపోతుందని చెప్పి చెప్తామంటే, అంటే వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మొత్తం విస్మరించి మన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా ఈ దేశంలో ఉండేటువంటి ఓడరేవులన్నింటినీ, విమానాశ్రయాల్ని, రైల్వే స్టేషన్ల్ని, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అదానీ లాంటి పెట్టుబడిదారులకి అప్పచెప్పి 21 లక్షల కోట్ల ఆస్తులకి పడగలెత్తినటువంటి అదానీ అంబానీ లాంటి వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి ఆనందం వెలుగులో ఈరోజు భారతదేశం వెలిగిపోతామంది. అది ఈరోజు భారతదేశం వెలిగిపోతుందని చెప్పేసి బీజేపీ చెప్తామంటే, మేము అధికారాలకు వచ్చాం, రాష్ట్రపతి అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి పదవులన్నీ సంపాదించుకొని ఎంపీలై ఎమ్మెల్యేలై 1000 కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెత్తి వాళ్ల కళ్ళల్లో ఈరోజు వెలుగు కనపడతా ఉంది భారతదేశం కాదు వెలిగిపోయేది, వాళ్ల కళ్ళల్లో వెలుగు కనపడతా ఉంది. బీజేపీ అగ్రనాయకులు పదవులు సంపాదించి 1000 కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెత్తినటువంటి ఆ బీజేపీ నాయకుల కళ్ళల్లో వెలుగు కనపడతా ఉంది భారతదేశానికి కాదు వెలుగు కనపడేది. అందుకనే అటువంటి బీజేపీతో ఈరోజు ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు. ప్రజలు ఈ సమస్యల గురించి అడగతారని చెప్పి ఆ సమస్యల్ని పక్కదారి పట్టించేదానికి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్తో యుద్ధం పేరుతో మత ఘర్షణల పేరుతో ఈరోజు ప్రజల్ని చీల్చి విద్వేషాలను రగిల్చి మత విద్వేషాల వెలుగులో ఈరోజు భారతదేశం వెలిగిపోతుందని చెప్పి చెప్తామన్నారు. అందుకనే అటువంటి బీజేపీ అనేటువంటిది ఒక విష కౌగిలిది. నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.